స్వలింగ సంపర్కులు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హోమోసెక్సువాలిటీని నేరంగా చెబుతున్న ఐపీసీ సెక్షన్ 377 ను సమీక్షించాలని కోరుతూ ఎల్జీబీటీ కమ్యూనిటీ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పులను రద్దు చేసి తమ హక్కులు కాపాడాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ పిటిషన్లను విచారించబోతోంది. సెక్షన్ 377 లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐసీసీ సెక్షన్ ఇది. దీని ప్రకారం స్వలింగ సంపర్కం తీవ్రమైన నేరం. ఈ సెక్షన్కు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా పోరాటాలు సాగుతున్నాయి. శారీరకంగా తమకున్న లైంగిక వాంఛలను చట్టాలు నియంత్రించలేవంటూ ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉద్యమమే చేస్తోంది. గతంలో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కులకు అనుకూలంగా తీర్పిచ్చినా ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అసహజ లైంగిక ప్రవృత్తిని ఆమోదించబోమంటూ స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్లు కూడా గతంలోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే విస్తృత ధర్మాసనానికి నివేదించుకునే అవకాశాన్ని కల్పించింది. ఎల్జీబీటీకి చెందిన ప్రముఖులు వ్యక్తిగతంగా దాఖలు చేసిన అన్ని పిటిషన్లు ఇవాళ ధర్మాసనం ముందుకు రాబోతున్నాయి. 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారిస్తోంది. స్వలింగ సంపర్కుల తరపున ప్రముఖ న్యాయవాదులు అరవింద్ దాతర్, కపిల్ సిబ్బల్ వాదించబోతున్నారు. హోమోసెక్సువాలిటీని చాలా మంది జబ్బుగా భావిస్తున్నారని, ప్రకృతిపరంగా వారికి ఉన్న లక్షణాలను చట్టాల పేరుతో నేరంగా చూడటం సరికాదని వాదించనున్నారు. సెక్షన్ 377 విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. విస్తృత ధర్మాసనం ముందు కేంద్రం కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించనుంది.